ಮರಕ್ಕಿದೆ ನೋಡ್ಕೊಂಡು ಸರ್. ఇట్లా వచ్చేసారా కరెక్ట్ గా వచ్చే ఇట్లా వచ్చేసారా కరెక్ట్ గా వచ్చే ఈరోజు అంద్రీనీవా కాలువ పనుల గురించి అధికారులు కాంట్రాక్టర్లతో కలిసి పరిశీలన చేయడం జరుగుతోంది. ఓపెన్ ప్యాకేజ్ సంబంధించి అక్కడక్కడ ఇప్పుడు హోటల్ నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి అవన్నీ ఎప్పుడు పూర్తి చేస్తారు అని వివరాలన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఇంకా అంద్రీనీవా కాలువ ఈసారి భగవంతుడి దయతో వర్షాలు తొందరగా పడడం వల్ల ఇప్పటికే పంపింగ్ స్టార్ట్ అయ్యి జీడిపల్లి కూడా రిజర్వాయర్ ఫుల్ లెవెల్కి వచ్చింది. రేపటి దినం జీడిపల్లి నుంచి వాటర్ సెకండ్ ఫేజ్లోకి విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఇంకా వచ్చే నెల నెలన్నర లోపల మనకు చెర్లోపల్లి రిజర్వాయర్ కూడా వాటర్ వస్తాయి. అంత లోపల ఈ మెయిన్ కాలువ ఏదైతే పెండింగ్లో ఉందో ముఖ్యంగా తలుపుల మండలం ఎంపీ కొంత మండలానికి సంబంధించి హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా 14th మరియు 15th ప్యాకేజీకి సంబంధించిన పనులన్నీ కూడా ఈరోజు చూసాం. మనకు నాగారెడ్డిపల్లి దగ్గర లేదంటే ఈ అనంతమ్మకుంట ప్రాంతంలో ఇక
ఒక 15 నుంచి నెల రోజుల పని పెట్టింగ్లో ఉంది. కొంత కాంక్రీట్ వర్క్ కొంత కాలువ ఆర్డ్రాజ్ ప్లాస్టిక్. అదేవిధంగా టన్నల్కి సంబంధించి 80 మీటర్లు మనకు పెండింగ్ వర్క్, మిగిలిపోయిన పెండింగ్ వర్క్ పనులన్నీ కూడా ప్రారంభమైనాయి. మరి గత సంవత్సరం దీన్ని పూర్తి చేయలేకపోయినాం. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి నవంబర్ మొదటి వారంలో నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. మ్యాక్సిమం కావాళ్ళు కాలువ పనులన్నీ కూడా ప్రారంభించారు. టన్నల్ పనులన్నీ కూడా టన్నల్ లోపలికి వెళ్ళి దాదాపు 900 మీటర్ల లోపలికి వెళ్ళి పెద్దలు కూడా పరిశీలన చేయడం జరిగింది. పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు బ్లాస్టింగ్ చేసే కార్యక్రమం, ఒకవైపు ట్రిపుల్ ఎరెక్షన్ అయితేనేమి కాంక్రీట్ ఎరెక్షన్, కాంక్రీట్ కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. టన్నల్ కొంచెం లూజ్గా ఉండడం వల్ల కొంత ఆలస్యం అవుతుంది పనులు జరగడంలో. లేదంటే మామూలుగా 70-80 మీటర్లు అంటే ఒక నెల రోజుల్లో పూర్తి చేయాల్సిన పని ఇది. కానీ ఎప్పటికప్పుడు దాన్ని బ్యాక్ ఫిల్లింగ్ చేసుకుంటూ దాన్ని పోవాల్సి రావడం వల్ల 3 మాసాల సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి 30 తారీఖుకి ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పి మ్యాక్సిమ్ కంపెనీ వాళ్ళు అయితేనేమి అధికారులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. మేము కూడా దయచేసి రైతులందరి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అన్నిటికంటే కూడా టాప్ ప్రయారిటీలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా పొరుగునున్నటువంటి రాయచోటి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా పీలేరు తంబళ్ళపల్లి ఎమ్మెల్యేలు అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని అడగడం, ఆయన అందరు అధికారులకు కూడా ఆదేశించి యుద్ధ ప్రాతిపదికన మిగిలిపోయినటువంటి పనులు పూర్తి చేసి ఈ సీజన్లోనే వాటర్ మెయిన్ కెనాల్లో చివరి వరకు కూడా ఇవ్వాలని ఆయన ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా ఈ సంవత్సరం రైతాంగానికి అంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఖచ్చితంగా ఈ సంవత్సరం వాటర్ ఇస్తాము, పూర్తి చేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తాను.